Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను ఇరుకున పెడుతూ జోగయ్య మరో లేఖాస్త్రం. ఏపీలో ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ లేఖలు రాయడంలో ప్రసిద్ధుడైన కాపు నేత హరిరామ జోగయ్య కేంద్రం రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలను ఉద్దేశించి మరో లేఖ రాశారు. ఇందులో ఆయన ప్రధానంగా గోదావరి జిల్లాల అభివృద్ధిని ప్రస్తావించారు. అలాగే వైసీపీ గతంలో ఎలాగైతే గోదావరి జిల్లాలను నిర్లక్ష్యం చేసిందో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తున్నాయని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ గోదావరి జిల్లాల అభివృద్ధి పట్టదా అంటూ హరిరామ జోగయ్య తన తాజా లేఖ రాశారు. ఇందులో గోదావరి జిల్లాల అభివృద్ధితో పాటు నర్సాపురం, కోటిపల్లి రైల్వే లైన్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు, వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్పోర్టు వంటి అంశాలని ప్రస్తావించారు. వీటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఎన్డీఏ ప్రభుత్వాలపై జోగయ్య విమర్శలు గుప్పించారు. ఉభయ గోదావరి జిల్లాలలో అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలకు హరిరామ జోగయ్య పలు సూచనలు చేశారు. ఇందులో గోదావరి పరివాహక ప్రాంతంలో అభివృద్ధితో పాటు టెంపుల్ టూరిజం, పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. నర్సాపురం, కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేయడంతో పాటు నర్సాపురం, మచిలీపట్నం వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలన్నారు. అలాగే అంతర్వేది, డ్రెడ్జింగ్ హార్బర్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. అటు వశిష్ట గోదావరిపై నర్సాపురం, సకినటిపల్లి, కోడేరు, అయోధ్యలంక వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా, తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టు వంటి మరికొన్ని డిమాండ్లు కూడా లేఖలో ఉన్నాయి. గత ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంత అభివృద్ధికి తక్షణం చొరవ చూపాలని జోగయ్య కోరారు. అలాగే గోదావరి జిల్లాలలో జాతీయ రహదారులన్నీ విస్తరించాలని కూడా జోగయ్య లేఖలో కోరారు.